పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక, ఇది నా వాక్య భాగం నిమిత్తం. రోమా పత్రిక 8:32 మనం ఒకసారి చదువుకుందాం. మీ కొరకు నేను చదువుతాను, దయచేసి మాటలు మీరు పరిశీలించగలరని ప్రభు పేరట మనం చేస్తున్నాం. రోమా పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈ మాటల ద్వారా కూడిన మనందరికీ అవసరమైన సందేశాన్ని ప్రభు అందించునుగాక. ఆమేన్. ఆయనకున్న వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయనకున్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనం ఈ మాటలో గమనించగలిగితే, ఆయన ఈ లోకాన్ని ప్రేమించిన వాడై ఈ లోకములో ఉన్న సమాజాన్ని, సంఘాలను, ఆయన పిల్లలను ప్రేమించిన వాడై ఆయన పిల్లల కొరకు తన సొంత కుమారుని కూడా అనుగ్రహించడానికి వెనుకడుగు వేయలా. ఇంతకీ మన కొరకు అనుగ్రహించబడిన కుమారుడు ఎవరు అంటే, ఈ లోక రక్షకుడు, మన ప్రాణప్రియుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఒక సినారియో మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా దేవుడు తన సొంత కుమారుడైనటువంటి, తన సొంత అంశమైనటువంటి, తనలో నుండి వచ్చిన వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకము కొరకు తన్ను తాను అప్పగించేశాడు. యోహాను శుభవార్త 3:16 మనం ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నశించిపోకుండా నిత్య జీవము పొందునట్లుగా ఆయన తన కుమారుని అనుగ్రహించెను. అంటే దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువుని, అంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఎందుకు అనుగ్రహించాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-6 మనం చదువుకోగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-6 కాగా క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయనకున్న మనసు ఎలాంటిదంటే, ఆయన పరలోకమును దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించుకుని మరణము పొందునంతగా. ఈ డైలాగ్ నాకు ఎంత ఇష్టం అంటే, మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకొనెను. గట్టిగా చెప్పలేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ లోక రక్షణ నిమిత్తం, ఈ లోక మానవుల క్రయధనం చెల్లించుట నిమిత్తము యెహోవా దేవుడు మనలను ప్రేమించిన వాడై, ఎలాగంట మన తండ్రి అయిన యెహోవా దేవుడు మనందరినీ ప్రేమించిన వాడై తన సొంత కుమారుడైన క్రీస్తును మన నిమిత్తమే అనుగ్రహించాడు. ఎందుకని ఆయన అనుగ్రహించబడ్డాడు, తన ప్రాణమును మూల్యముగా పెట్టుట కొరకు, తన రక్తమంతటిని చిందించుట కొరకు, మరణము పొందుట కొరకు, అనగా శిలువ మరణము పొందుట కొరకు యెహోవా దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకే అనుగ్రహించాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలగొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియ దైవ జనాంగమా, అంటే ముక్కు మొహం తెలియని, సంబంధం లేని శత్రువుల కొరకు ఎవరైనా తన సొంత కుమారుని చనిపోటాకి పంపిస్తారా? దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమిపైకి పంపించినప్పుడు మనకి దేవుడికి ఉన్న సంబంధం చెప్పన, మనము దూరస్తులము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:13 ఆ స్టార్టింగ్ ఓడ్ అక్కడ చదవండి చాలు. ఆయనను మునుపు, అంటే ఒకప్పుడు మనం దూరస్తులం. ఇప్పుడు నీ మట్టుకు నువ్వు, మీ మట్టుకు మీరు, ఎవరికైనా ఒకరికి సహాయం చేయాలనిపించింది, వారు నీతో సత్సంబంధం కలిగి నీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తావా, నిన్ను కాదనుకుని నిన్ను వదిలేసుకుని నీతో శత్రుత్వం పెంచుకుని నీకు దూరం అయిపోయిన వాళ్ళకి సహాయం చేస్తావా? ఆయన మన నిమిత్తము తన కుమారుని అనుగ్రహించినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒకటో మాట చూస్తే దూరస్తులం. ఎలా ఉన్నాం?
ఎవరైనా దూరస్తులకు సహాయం చేస్తారా? కానీ ఈ దూరస్తులమైన మన కొరకు ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండోది, ఎవరైనా పాపుల కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని చేస్తారా? పాపుల కొరకు ఆయన మనల్ని చూచినప్పుడు, ఆయన మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? రెండవదిగా పాపులుగా మనం పాపులము. అన్ని శిక్షలు పొందటానికి మనం యోగ్యులం, కృప పొందటానికి యోగ్యులం కాదు, శిక్షించబడటానికి యోగ్యులం. అయినను ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి క్రీస్తు అనే తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. చెప్పలకూడదు, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజున సందేశం ద్వారా ప్రభు నీతో నాతో ఒక మాటను అందిస్తున్నారు. మనము దూరస్థులమైనప్పటికీ, మనము పాపులమైనప్పటికీ, మనము దుష్టులము దుర్నీతి పరులము అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు కదా. యెహోవా దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తును మన నిమిత్తమే అనుగ్రహించాడు కదా. ఇది మీరు నమ్ముతున్నారా? అంత త్యాగం చేసిన దేవుడు, ఆయన సొంత కుమారుణ్ణే అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహించలేడా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 త్వరగా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో, చూడండి, దేవుడు ఆయన ఐశ్వర్యం చెప్పున, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక 1,000 రూపాయలు ఉన్నప్పుడు మీకు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వడానికి నేను వెనకడిగాను. నా దగ్గర 1,000 ఉన్నాయిగా, మీకు 10 రూపాయలు అడిగినా, ఒక 100 రూపాయలు అడిగినా ఇచ్చేస్తాను. 200-300 అడిగినా ఇవ్వడానికి ఇష్టపడతా. మంచోడిని కాకపోతే ఏలే, నాకే లేవు, నిన్నకి నీకేం ఇమ్మంటావు అనేది ఏదో చెప్పి పంపించాక అది వేరే విషయం. ఆయన దగ్గర ఎంత ఉందంటే, ఈ లోకములో ఉన్న 800 కోట్ల మంది అక్కరలన్నిటినీ తన గుప్పిలిని విప్పి వారిని తృప్తిపరిచే అంత ఉందండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే చూడండి, 145వ కీర్తన 16వ చరణం అనుకుంటా, నా రిఫరెన్సు తప్పు కాకపోతే 145వ కీర్తన 16వ చరణం. నాకు బైబిల్లో ఇష్టమైన వాక్యాలు ఇదొక వాక్యం. అయ్యా నీవు నీ గుప్పిలి విప్పి, ఏమండి చూడండి, ప్రతి జీవి కోరికను తృప్తిపరచడానికి బ్యాంకు లాకర్ తీసావంట్లా, లేకపోతే బీరువాల డబ్బులు తీసావంట్లా, లేకపోతే ఇంకెక్కడెక్కడో ఎక్కడెక్కడో దాచిపెట్టిన డబ్బులు తీసావంట్లా, ఆఫ్టర్ ఆల్ ఈ జీవులందరి కోరికలు తృప్తిపరచడానికి గుప్పిలిప్పాడు అంతే. అంటే ఆయన ఒక్కసారి గుప్పిలిప్పితే జీవులు అంటండి 1,84,00,000 రకాలు ఉన్నాయి. ఈ సృష్టిలో జీవించే జీవులు, జీవరాశులు ఎన్ని ఉన్నాయి? 1,84,00,000 రకాల జీవులు. ఆ 1,84,00,000 రకాల జీవుల్లో మానవ జీవి ఒకడు. 1,84,00,000 రకాల జీవుల్లో మానవ జీవి ఒకడు. మరి ఈ మానవ జీవులు ఎంతమంది ఉన్నారు భూమి మీద? 800 కోట్ల మంది. అంటే 1,84,00,000 రకాల జీవుల్లో ఒకడైనటువంటి మనుషులే 800 కోట్లయితే, అందులో ఎగిరేవి, నడిచేవి, పాకేవి, ఇదేవి, గెంతేవి ఎన్నున్నాయండి. అంటే మొత్తం జీవులన్నీ కలిపితే 1,84,00,000 రకాల జీవులు, జీవరాశులు ఈ సృష్టిలో జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందులో ఒక్కొక్క జీవి 100,00,000 కొలది సంఖ్య విస్తరిస్తూ ఉంది. వీటన్నిటి ఆకలి, వీటన్నిటినీ ఎవరు తృప్తిపరుస్తున్నారు? యెహోవా తృప్తిపరుస్తున్నారు. అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, ఈ నూతన సంవత్సరం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన ప్రియ దైవ జనాంగమా, నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు కదా. అలాంటిది నీవు ప్రార్థించినప్పుడు వేటిని అడుగుతున్నావో అవి నీకు అనుగ్రహించలేడా? కుమారుడు ఎక్కువ, నీ అక్కరెక్కువ అంటే కుమారుడు ఎక్కువ, అయినప్పటికీ కుమారుణ్ణి కూడా ఇచ్చేశాడు నీ కోసం. అలాంటిది నువ్వు అడిగిన అక్కర తీర్చలేడా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఏమేమో అడుగుతున్నాం, మనసు విప్పి దేవుణ్ణి ఏదేదో కోరుతున్నాం, ఏదేదో అడుగుతున్నాం.
నాకు ఈ అవసరం ఉందయ్యా, నాకు అలా కావాలి, నాకు ఇలా కావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, ఇన్ని కావాలి, అన్ని కావాలి, అలా కావాలి, అబ్బా ఎన్ని అడుగుతున్నారండి, ఎన్ని అడుగుతున్నారు. మరి నీవు అడిగినవన్నీ ఆయన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసు నందున్న మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన తీర్చుచున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం ముగింపులోకి వస్తున్నాం. మన కొరకు తన సొంత కుమారుని సైతం క్రయధనముగా బలియాగముగా అర్పించుటకు వెనకడుగు వేయని దేవుడు మనం ఆయనను అడిగినవి మనకు అనుగ్రహింపడా? నిశ్చయంగా మనం అడిగినవన్నీ ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అడిగినవన్నీ మాత్రమే కాదు, ఎఫెసీలకి రాసిన పత్రిక 3:20 ఇలా రాయబడి ఉంది, ఒక మాట చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, మనము ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు ఎలాంటి దేవుడు? మనము అడిగినవి ఇవ్వగలిగిన సమర్థుడు. మనము అడిగిన వాటికంటేను, మనము ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా కూడా చేయగలిగిన సమర్థుడు. చప్పట్లు గట్టిగా కొడుతూ అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న వారిలో పలువురికి ఉద్యోగాలు అవసరం. ఏదో చిన్న ఉద్యోగం ఇయ్యా, చిన్న ఉద్యోగం ఏంటన్నా, నీకు మంచి భవిష్యత్తు దాచుంచా, ఒక మంచి జాబు దాచుంచా. నీ పైన ఒత్తిడి తెచ్చే జాబు కాదు, నువ్వే ఒత్తిడి పెట్టే జాబు. అబ్బా, ఒత్తిడి పాలైపోయే పరిస్థితుల నుంచి అవతల వ్యక్తికి ఒత్తిడి తెచ్చే స్థాయికి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కదండి, అప్పులు పాలైపోయిన పరిస్థితుల నుండి, అనేక మందికి అప్పిచ్చు స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురాబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. చాలిచాలని పరిస్థితులలో నుండి మిగులు ఆశీర్వాదంలోనికి, సర్వ సమృద్ధి కలిగిన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఇట్టి స్థితి కావాలా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు సమస్తం అనుగ్రహించాలని కోరుకుంటున్నావు? ఎంతమంది కోరుకుంటున్నారు? నాకు దేవుడు సమస్తం అనుగ్రహించారు పాస్టర్ గారు, దేవుడు నాకు సమస్తం అనుగ్రహించారు. గుత్తిని ఎత్తుతున్నారు, నిజంగా ఎత్తుతున్నారు. నిజంగా కావాలా? దేవుడు మీకు సమస్తం అనుగ్రహించాలా? అయితే మనం ఏం చేయాలి? రెండు మాటలు. మత్తయి సువార్త 6:31 కాబట్టి నీ కొరకు దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాలంటే మొదట నువ్వు నేను ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఆయన రాజ్యం ఏ మార్కెట్లో దొరికిద్ది? ఆయన నీతి ఎక్కడ దొరికిద్ది? ఇప్పుడు ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన నీతిని గురించి నా వాక్యాలు ఎక్కడ చెప్పబడతాయి? ప్రభు సన్నిధిలో, దేవుని మందిరంలో. ఆయన రాజ్యమును గురించిన వివరములు, ఆయన నీతిని గురించిన వివరములు, జీవ మార్గమునకు పోవు దారిని మీకు తెలియజేసేది ఎక్కడ అంటే దేవుని మందిరంలో కాదా? అంటే ఇప్పుడు ఇవన్నీ కలిగిన దేవుని సన్నిధిని నీవు వెతకాలి. దావీదు వద్దకు జనులు వెళ్ళి యెహోవా మందిరమునకు వెళ్ళుదము రమ్ము అన్నప్పుడు, ఎప్పుడెప్పుడు నేను దేవుడి సన్నిధికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు నా దేవుని ఆలయంలో ఉంటానా? 27:4 తన దేవుని మందిరం కొరకు తన పడే ఆతృత చూడండి. 27:4 యెహోవా యొక్క ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఒక వారం కాదు, ఒక నెల కాదు, 6 కాదు, 1 కాదు, నేను బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియ దైవ జనాంగం, ఈ మాటను ఆలోచించు. 9 మీద అధిపతి, చక్రవర్తి స్థాయిలో అతడు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని ఎంతగా వెతుకుతున్నాడండి, దేవుని మందిరము కొరకు ఎంతగా తాపత్రయపడుతున్నాడండి, తన ప్రాణం దేవుని సన్నిధిని సమీపించడం కొరకు ఎంతగా తృష్ణగొని ఉన్నది. మరి ఈరోజున అట్టి తాపత్రయం నీకుందా? ఆదివారం వస్తే బద్ధకాలు వచ్చేస్తాయి, ఆదివారం వస్తే నిర్లక్ష్యం. 8 ఆరాధన అంటే 9 వచ్చిన ప్రబుద్ధులు ఉన్నారు అంటే నేను ఎవరిని ఏమన్నా లేదు, కొత్త సంవత్సరం మళ్ళీ ఎందుకు లేనిపోయినాయి గొడవ, మీరు రావటమే కావాలని కోరుకున్నా ఏంటంటే మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. హెబ్రిల్కి రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా ఎక్కడ కూడుకుంటాం? రైతు మార్కెట్లోనే. ఇప్పుడు మనందరం రైతు మార్కెట్లో కూడుకుంటాం, మనందరం అదేంటమ్మా అది, దోకరాలో కూడుకుంటాం మనందరం.
ఇంకెక్కడ ఇంకెక్కడని అవకాశం ఇస్తారా? మనందరం సమాజంగా కూడుకునేది ఎక్కడ? సంఘంలో, మందిరంలో. గతించిన దినాల్లో, గతించిన కాలంలో ఆరాధనను, మందిరాన్ని, ఒకవేళ ఆరోగ్యం బాగుండకో, ఏదన్నా శుభకార్యాలకు ఎలబట్టో, అనుకోని పరిస్థితుల మధ్యనో ఒకవేళ ఆరాధన పోగొట్టుకున్నావేమో, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, గతించిన దినాల్లో మానినట్లుగా ఈ నూతన సంవత్సరంలో ఈ ఒక్క వారం కూడా మానకుండా నీ సన్నిధికి వస్తానయ్యా. ఏది అనుకోండి, ఒకసారి చిన్న తీర్మానం అనుకోండి. తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పేయండి. రెండో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. రోమా పత్రిక 8:28 ఎస్ అనగా, ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఒక్క మాట మీకు అర్థమయ్యే చెప్తా, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగును. అయిపోయిందా? దేవుని ప్రేమించు వారికి సమస్తము అంటే, ఇప్పుడు మన కొరకు దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? కానీ మనం గతకాలంలో ఎవరిని ప్రేమించామో తెలుసా? వెనకాల ఉన్న వాటిని ప్రేమించు. దేవుణ్ణి కాదు మనం ప్రేమించింది. మోసపోవద్దు, మోసపోవద్దు. దేవుణ్ణి ప్రేమించలా, దేవుణ్ణి ప్రేమించలా, దేవుడు ఇచ్చే వాటిని ప్రేమించాం. ఎమ్ ఐ రైట్? ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్. మనకు దేవుడు కాదు, దేవుడు ఇచ్చేవి కావాలి. దేవుడు కాదు. ఎందుకు వస్తున్నావయ్యా మందిరం కంటే? ఒక ఉద్యోగం కోసం అండి. ఎందుకు చేస్తున్నావు ప్రార్థన అంటే? ఒక డబ్బుల కోసం అండి. ఎందుకయ్యా మీ అమ్మాయిల్ని, మీ పిల్లల్ని మందిరంగా నడిపించిన పెళ్ళిళ్ళు అవ్వాలనండి? ఏదో రకరకాల రకరకాల ఇవన్నీ అన్యజనులకు తగినవి, కానీ ఆయన పిల్లలుగా మనకు తగినయా? నువ్వు దేవుణ్ణి దేవుడిగా ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి రక్షకునిగా ప్రేమిస్తున్నావా? దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి దేవునిగా ప్రేమిస్తున్నారా? ఈవులిచ్చువాడిగా ప్రేమిస్తున్నారా? ఆయన ఏమి ఇవ్వడో అంటే ఒక్కడ ప్రేమిస్తాడా? దేవుడు ఏమి ఇవ్వడండి, ఏదో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటమే అన్నాం అనుకో, క్రైస్తవులు ఎంతమంది ఉంటారా? ఇక నా వాక్యాన్ని ముగించాము. దేవుణ్ణి ప్రేమించడం అంటే, యోహాను మొదటి పత్రిక 5:3 వచ్చిన ఒకసారి చూడండి, యోహానమాయన ఆజ్ఞలను గైకునటయే దేవుని ప్రేమించుట. అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటున్నారు కదా, అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటమే, ఆయన మాటకు లోబడటమే. చప్పలగొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ముగింపులో, ముగింపులో యోహాను మొదటి పత్రిక 3:22 చదువుకుని వాక్యాన్ని ముగించుకుంటాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను, ఏమడిగినా పాస్టర్ ఏమడిగినా దొరికేద్దా? ఎస్, నేను చెప్పేది ఏముందండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే చెబుతున్నాడు స్వయంగా. మనం ఏమడిగినా ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనను ప్రేమించినప్పుడు మనం ఏది అడిగితే అది ఆయన మనకు అనుగ్రహిస్తారు. రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని దేవుడు మన కొరకు సమస్తాన్ని అనుగ్రహించడా? ఎస్, నిశ్చయంగా మనము ఏమి అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మరి అత్యధికంగానే ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అయితే మన కొరకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? రెండు తెలుసుకున్నాం. మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకడం అంటే అవన్నీ మనకి వివరంగా బోధించేది ఎక్కడ? ప్రభు సన్నిధిలో. అంటే ప్రభు సన్నిధిని నిత్యం వెతకాలి. మొదటి ప్రాధాన్యత, మొదటి వెతకాల్సింది ఆయన సన్నిధిని. రెండవది ఆయనను ప్రేమించాలి. చెప్పాలి, ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే మనం ఏమడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. అలాగున ప్రవర్తించి దేవుని ద్వారా సమస్తమును పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ప్రభు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.